ఈ సమాజం లేదు, ఉత్పత్తి లేదు, సంపద లేదు. ఇలా అనుగోపాల్ గారు చెప్పారు, సంపద శ్రమ చేయనోడు ఎలా దోపిడీ చేస్తున్నాడు. నిన్న హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఒక రోబో మాట్లాడాడు. దాని పేరు సోనియా, సోఫియా. అసలు మనిషిలా మాట్లాడింది, మనిషిలా చేసింది. కానీ మా సోఫియా లాంటి రోబోలో చేంజ్ చేస్తే అసలు మనుషులకి ఏమైనా విలువ ఉందా? అసలు మనుషుల శ్రమకి ఏమైనా విలువ ఉందా? ఇన్నాళ్ళు శ్రమ గురించి కదా మనం మాట్లాడుతుంది. మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. నేను మామూలుగా మా పిల్లగాళ్ళకి క్లాసుల్లో చెప్తా ఉన్నాను, మా ఇంటర్మీడియట్ పిల్లలకి గత్తాకి భౌతిక భావాలని పాఠం ఉండేది మార్క్స్. వాడు గత్తాకి భౌతిక భావాలు, చారిత్రక భౌతిక భావాల వల్ల మీరు సిద్ధాంతం చెప్తా ఉంటుంది. వాళ్ళకి అవుతా ఉంటుంది. వాళ్ళ ప్రశ్న వేసేవాడు కదా, అబ్బాయి ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటి? వాళ్ళు వేసారు తాజ్ మహల్ సార్, ఇంకోళ్ళు వేసారు పిరమిడ్ సార్, ఇంకోళ్ళు వేసారు చైనా గోడ సార్. 66 అది చూసి నేను ఎలా చెప్పాను, నన్ను అడిగారు. అరే మీ మీ దృష్టిలో గొప్పదే సార్ అన్నిటికని, మీరు చెప్పండి నేను ఏమనుకుంటున్నాను. ఒక లేచి తాను మీ దృష్టిలో అన్నిటికని గొప్ప మనిషి అనుకుంటున్నారు సార్, అదే చెప్పాడు. మరి నిజమేనా? నువ్వు అనుకున్నదే నా ఆన్సర్ కూడా. తాజమహల్ ఎవరు నిర్మించారు? ఆ రోజు చైనా గోడ క్రీస్తు పూర్వం ఎవరు నిర్మించారు? పిరమిడ్లు క్రీస్తు పూర్వం ఎవరు నిర్మించారు? ఏ సైన్స్తో నిర్మించారు? అందుకని మనం జ్ఞానం వెనుక పనిచేసే వాళ్ళం. మొదట మానవ శ్రమ, మానవ శ్రమ ఆధారంగా మనిషి చేసే కృషి, అందులో భాగంగా సైన్స్ ఉద్భవించడం, అది పెరగడం మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా చాలా మంది మానవ శ్రమను చాలా తక్కువ అంచనా వేస్తాం. ఆడు పని చేయట్లేదు అంటాం, వీడు పని చేయట్లేదు అంటాం, ఆడు ఏడు తిరుగుతున్నాడు అంటాం. చెందలే మనం. రెండేళ్ల క్రితం మా ఇంటి దగ్గర ఒక బ్యాంక్ ఆయన ఇల్లు కట్టుకుంటున్నాను, తెలిసిన ఆయన మా ఇంటి 4 ఇల్లు అవుతుంది. ఒకరోజు నేను బయలుదేరుతున్నా, ఆయన దగ్గర వచ్చాడు. సార్ సార్ ఇల్లు కడుతున్నాను, ఈ కూరలు సరిగ్గా మాట్లాడట్లేదు, రోజు వస్తున్నాడు, 9 ఇంటికి రావాలి, 10 ఇంటికి వస్తున్నాడు, ఎట్ట పాముతున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి పాముతున్నాడు, భోజనానికి వెళ్తున్నాడు. అంతే సార్ వాళ్ళకి అర్థాలు కదా, తప్పదు కదా అయితే. మళ్ళీ 10 రోజులకు వచ్చాడు, సార్ అస్సలు మాట్లాడలేదని, ఏం నేను అర్థం కావట్లేదు అంటే ఆయన ఏదో తప్పు చెప్పాను. 3వసారి వచ్చి అసలు ఈ పూలు నాకుంటుంది ఎట్లా సార్ మనం ఏగలేదు. దాని గురించి చెప్పా, ఒక పని ఏం మేస్టర్ అది తీసేసి ఆ పని ఏదో ఉంది తీరా, నువ్వు బాగా పావులయ్యా, కాపీ పావులే కదా నువ్వు బాగానే మనం రాదు కాదు, నీకు డబ్బులు లెక్కడం వచ్చు బ్యాంక్ అది పావులు వచ్చు. నువ్వు కనుక రోజు ఇంత గొడవ చేసావంటే మధ్యలో వాళ్ళు భక్తులు కన్నాలు పెట్టి కట్టేస్తారు, అందులో నీళ్ళు వెళ్ళిపోతే నీ ఇల్లు అంతా ఇంటిపోతారు అని గొడవ చేయాలి. నేను తమాషా చెప్పినప్పుడు కూడా మనం కూడా ఈ కూరోడ్ పని చేయట్లా, ఆ కూరోడ్ పని చేయట్లా, ఆ రైతు దగ్గర ఆ కూరోడ్ పని చేయట్లా అని మనం కూడా సాధారణ చెప్తాం. ఆ పని మనం చేయలేం కదా, అంటే శ్రమలో ఏదో ఉంది. అందుకని ప్రాచీన కాలం నుంచి వేటాడే దశ నుంచి కూడా మనిషి ఆ వేటాడే దశలోనే కొన్ని పరికరాలు కనుగొన్నాడు. అక్కడ సైన్స్ అభివృద్ధి ప్రారంభమైంది. ఇది ఒక ముఖ్యమైన దశకి వ్యవసాయ దశలో వచ్చి వేటాడే దశ నుంచి మానవుడు వ్యవసాయ దశలోకి ఎంటర్ అయ్యాడు. వ్యవసాయ దశలో అనేకమైన కొత్త పరికరాలు అవసరమైంది, నాగలి అవసరమైంది, కొండ అవసరమైంది, ఇవన్నీ మనిషి కనుక్కునే అవసరం ఏర్పడింది. మనకు అందుకనే మనం చూస్తే ప్రపంచ చరిత్ర వ్యవసాయ దశలోనే మనకి ప్రపంచ నాగరికత కనబడుతుంది. మనం ఈ సృష్టి నాగరికత, నైల నది నాగరికత, యూప్రిటస్ నాగరికత, టైగ్రీస్ నాగరికత, చైనీస్ నాగరికత, సింధు నాగరికత, గ్రీక్ నాగరికత, ఏమిటి ఇవన్నీ కూడా? నాగరికత అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే వ్యవసాయ అభివృద్ధి.
వ్యవసాయం ఎలా అభివృద్ధి అయింది? మానవులు నీటితో మొక్కల్ని పెద్ద చేయొచ్చు అని దానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి పరికరాలని మానవుడు కనుక్కోవడం జరిగింది. అక్కడ సైన్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ప్రధానంగా ఎక్కడైతే ఈ నాగరికతలన్నీ అభివృద్ధి చెందినాయో ఆ ప్రాంతాల్లో సైన్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం అనేది మనకు కనపడదు. ఉదాహరణకి క్రీస్తు పూర్వ 6వ శతాబ్దంలోనే గ్రీకులో నగర రాజ్యాలు ఉన్నాయి. గ్రీక్ దేశంలో 150 నగర రాజ్యాలు ఉన్నాయి. స్పార్టాయిన్ అన్నింటిలో కూడా ఆ నగర రాజ్యాల్లో అనేక మంది శాస్త్రవేత్తలు మనందరికి తెలిసిన పేర్లే. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, పైథాగరస్, యూక్లిడ్, టాలమీ, ఆర్కిమిడిస్, గాలన్, అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలు ఆనాడు గ్రీక్ నగర రాజ్యాలను ఉద్భవించారు. అలాగే వ్యవసాయం పుట్టిన తర్వాత ఇనుము కనిపెట్టిన తర్వాత, అంతకుముందు ఇనుము లేదు మనకు తెలుసు, ఇనుము కనిపెట్టిన తర్వాత మనిషి ఇంకా అనేక నూతన పరికరాలని తనకున్నటువంటి విజ్ఞానంతో కనిపెట్టాడు. నాగలి, నాగలి అంతకుముందు మామూలుగా ఉంది, కరువు పెట్టి ఇనుము కనిపెట్టిన తర్వాత కరువు పెట్టాడు. కరువు పెట్టి దున్నడం ప్రారంభించిన తర్వాత వ్యవసాయం మరింత అభివృద్ధి చెందడం మనకు కనపడుతుంది. అందుకని పరికరాలు, కొత్త కొత్త పరికరాలు కనుక్కునే కొద్దీ సైన్స్ అభివృద్ధి చెందటం, సైన్స్తో పాటు సమాజం అభివృద్ధి చెందటం, సమాజంతో పాటు సైన్స్ అభివృద్ధి చెందటం. అంటే సమాజం అభివృద్ధిలో సైన్స్ పాత్ర, సైన్స్ అభివృద్ధిలో మళ్ళీ సమాజం పాత్ర, ఈ రెండు ఒకదానితో ఒకటి మిళితమై ప్రాచీన కాలం నుంచి ఆ రకమైన అభివృద్ధి జరిగింది మనందరికీ తెలుసు. అలా ప్రధానంగా నేను మనం చూస్తున్న సైన్స్ అభివృద్ధి మనకు ఎక్కడ కనపడుతుందంటే ఐరోపా ఖండంలో మధ్యయుగాలు దాటిన తర్వాత మనందరికి తెలుసు ప్రాచీన కాలంలో గొప్ప గొప్ప నాగరికతలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆధునిక కాలం వచ్చేసరికి ఎనబడిపోయి ప్రధానికి సింధు నాగరికత గొప్ప నాగరికత. కానీ ఆధునిక కాలం 14-15 శతాబ్దాల నాటికి ఇండియా ఎనబడిపోయింది, చైనా ఎనబడిపోయింది, ఈజిప్ట్ ఎనబడిపోయింది, ఐరోపా ఖండం ముందుకు వచ్చింది. అంటే ఐరోపా ఖండంలో 600 సంవత్సరాలకు ఒకసారి ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు వస్తూ ఆ మార్పులు సామాజిక సంబంధాలకి, ఆ మార్పులు సైన్స్ అభివృద్ధికి దారితీస్తాయి. ఉదాహరణ ఐరోపా ఖండంలో ఆర్యన సమాజం ఉంది. ఆర్యన సమాజం తర్వాత బానిస వ్యవస్థ వచ్చి బానిస వ్యవస్థ 400-500 కొనసాగింది. బానిస వ్యవస్థ నుంచి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది, 600-700 కొనసాగింది. భూస్వామ్య వ్యవస్థ కాలంలో సైన్స్ అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. కానీ తిరిగి భూస్వామ్య వ్యవస్థ క్షీణించే దశలో, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభమయ్యే దశలో ఐరోపా ఖండంలో అనేక మార్పులు జరిగాయి. నిజం చెప్పాలంటే జన విజ్ఞాన వేదికలో పనిచేసే వాళ్ళం ఐరోపా చరిత్ర ఒకసారి చదవాలి. మామూలు చరిత్ర అసలు ఐరోపాలో ఏం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఒక 500 ఏళ్ల పాటు జరిగిన ప్రధానమైన మార్పులన్నీ ఐరోపాలోనే మనకు కనపడుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం ఐరోపాలో జరిగింది. మతపరమైనటువంటి విప్లవాలు అంటే ప్రొటెస్టాంట్ మతం రావడం ఐరోపాలో కనపడింది. రాజకీయ విప్లవాలు ఇంగ్లాండ్, ఫ్రెంచ్ ఐరోపాలో కనపడింది. నేను మనం చూసే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పుట్టడం, నేను మనం చూసే రాజకీయ పార్టీలు ఐరోపాలో వచ్చినాయన్నమాట. పారిశ్రామిక విప్లవం ఐరోపాలో జరిగింది. సామ్రాజ్యవాదం ఐరోపాలో పుట్టింది. మార్క్సిజం ఐరోపాలో పుట్టింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఐరోపాలో జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ ఐరోపాలో జరిగింది. నాజీజం, ఫ్యాసిజం ఐరోపాలో జరిగింది. అంటే ఐరోపా ఖండాన్ని కీర్తించడం ఇవన్నీ ఎందుకు జరిగినాయో ఆలోచించాలి. వీటితో పాటు సైన్స్ అభివృద్ధి కూడా జరుగుతూ వచ్చిందా? ఐరోపాలో 400-500 ఏళ్ళకి ఒకసారి ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు వచ్చి అవి సామాజిక మార్పులకి, సైన్స్ అభివృద్ధికి దారితీస్తాయి. ఇందులో ప్రధానమైనటువంటి ఘట్టం 1450
ఎస్ఎస్ఏఎన్సి నిర్ణయిస్తారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘటన. నిజం చెప్పాలంటే ఐరోపా ఖండంలో నేను చెప్పినన్ని మార్పులన్నీ జరగడానికి ప్రధాన కారణం నిర్ణయించాల్సి సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా ఐరోపాలో ప్రశ్నించే తత్వం ప్రారంభమైంది. అంతకుముందు ఐరోపా ఖండంలో మతం డామినేట్ చేస్తుంది, మత గురువులు డామినేట్ చేశారు, మతం రాజరికాన్ని మతం కంట్రోల్ చేస్తూ ఉండేది. అలాంటిది ఐరోపా ఖండంలో ప్రశ్నించే తత్వం ప్రారంభం, ప్రతిదాన్ని ప్రశ్నించడం. దానిలో భాగంగానే భౌగోళిక పరిశోధన ప్రారంభించారు కొలంబస్, వాస్కోడి గామా వీళ్ళంతా ఇతర దేశాలకు వెళ్ళటం. దానిలో భాగంగానే అంతకుముందు క్రైస్తవ మతంలో ప్రశ్నించే తత్వం లేదు. పోప్ ఏం చెప్తే అదే జరిగేది. పోప్ యొక్క అధికారాన్ని ధిక్కరించి మార్టిన్ లూథర్ అని చెప్పేసి మార్టిన్ లూథర్ ఆయన ప్రొటెస్ట్ చేశాడు. ప్రొటెస్ట్ అంటే ఏంటి? నిరసన తెలియజేశాడు. ఆ ప్రొటెస్ట్ నుంచి వచ్చిందే ప్రొటెస్టాంట్ మతం. క్రైస్తవ మతంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి, క్యాథలిక్లు ప్రొటెస్టాంట్. ఆ ప్రొటెస్టాంట్ మతం వల్ల క్రైస్తవ మతంలో కూడా ప్రశ్నించే స్వభావం వచ్చింది. ఇది సైన్స్ లో కూడా ప్రశ్నించే స్వభావానికి దారితీసింది. ఈ కాలంలోనే గెలీలియో, కోపర్నికస్, బ్రూనో, కెప్లర్ వీళ్ళందరూ నూతనమైనటువంటి ఆలోచనలు చేశారు. మీ అందరూ తెలుసు బ్రూనో తగలబెట్టేశారు. ఎందుకని అంతకు ముందు ఉన్న ఆలోచనలు భిన్నంగా, సాంప్రదాయబద్ధంగా ఉన్న ఆలోచనలు భిన్నమైన ఆలోచనలు నేను ప్రజెంట్ చేశాను కాబట్టి ఆ రోజున వీళ్ళందరూ భూమి గుండ్రంగా ఉందన్నాడు. ఎవరు చెప్పాడు నీకు తగలబెట్టండి అని? అంటే ప్రశ్నించే తత్వం సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల ప్రారంభమై అది సైన్స్ లో కూడా పెద్ద ఎత్తున మార్పులకి దారితీస్తుంది. వీళ్ళందరూ కొత్త సిద్ధాంతాలు ఆ కాలంలో వచ్చినటువంటి గెలీలియో కానీ, కొపర్నిక, కెప్లర్ కానీ, లేకపోతే కొపర్నికస్ కానీ, ఐజక్ న్యూటన్ కానీ అనేక కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడంతో సైన్స్ అనేది ఒక నూతన కొంతలు పెరిగింది. తర్వాత కాలంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. వీటన్నిటి ఫలితంగా మీ అందరికీ తెలుసు పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం రావడానికి కూడా ఆ రోజు జేమ్స్ వాట్, అనేక మంది శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి జేమ్స్ వాట్ కావచ్చు, స్పిన్నింగ్ జెల్లింగ్ ఆవిరి యంత్రం, స్పిన్నింగ్ ఊలు ఇలాంటి అనేక కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టారు. వీటన్నిటి వల్ల పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం మొదట ఇంగ్లాండ్ లో వచ్చింది, ఆ తర్వాత ఫ్రాన్స్ లో వచ్చింది. పారిశ్రామిక విప్లవ టైంలో అనేక మంది శాస్త్రవేత్తలు అనేక కొత్త ఆవిష్కరణలు చేశారు మనందరికీ తెలుసు. కానీ పారిశ్రామిక విప్లవం ఒక 60-70 ఏళ్ళు గడిచేసరికి దేనికి దారి తీస్తుంది? పెట్టుబడిదారి విధానానికి దారి తీస్తుంది మనందరికీ తెలుసు. పరిశ్రమలో అంటూ ఉన్నా ఇంత ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎవరు వాళ్ళు? పెట్టుబడిదారులు. రెండవ వైపు కార్మికులు ఉండాల్సి. కాబట్టి ఆ రోజున పారిశ్రామిక విప్లవం నూతనంగా వచ్చి సమాజంలో పెట్టుబడిదారులు, పెట్టుబడిదారులతో పాటు పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్భవించాల్సినటువంటి పరిస్థితి అయింది. ఆ సమయంలో కొన్ని నూతనమైన సిద్ధాంతాలు ముందుకొచ్చి చార్లెస్ డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ఈ సమయంలోనే ప్రతిపాదించారు. ఒరిజినల్ గా సైన్స్ పరంగా సైంటిస్ట్ కాకపోయినా నా దృష్టిలో ఆయన సైంటిస్ట్. ఎందుకంటే మార్క్స్ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే రేపు మే 5 నాటికి తాను మార్క్స్ పుట్టి 200 ఏళ్ళు, 1818 మే 5 తాను మార్క్స్ జన్మించాడు. మార్క్స్ కూడా సైంటిస్ట్, సమాజానికి సంబంధించిన సైంటిస్ట్ కాదు. కాబట్టి మార్క్స్ లాంటి వాడు, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాడు, చార్లెస్ డార్విన్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ కాలంలో వచ్చి తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి సైన్స్ ఒక నూతన మార్గాన్ని తీసుకుంది. పెట్టుబడిదారి విధానం పుట్టిన ఒక 100 ఏళ్ళకి కొత్త రూపాన్ని తీసుకుందని మీరందరూ లెనిన్ ఒక పుస్తకం రాశారు, మీలో కొంతమంది ఆ పుస్తకం పేరు వింటుంటారు. క్యాపిటలిజం
ది హైయర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అన్నట్టు ఇంపీరియలిజం ది హైయర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం పెట్టుబడిదారు దాని యొక్క ఉన్నత దశ అత్యున్నత దశకి వెళ్ళిపోయి సామ్రాజ్యవాదంగా మారద్ది అన్నారు. పెట్టుబడిదారు విధానం క్రమక్రమంగా సామ్రాజ్యవాదంగా మారింది. అందుకనే ఫస్ట్ వరల్డ్ వార్ జరగటానికి కానీ సెకండ్ వరల్డ్ వార్ జరగటానికి కానీ కారణం ఎవడో రాజకుమారుని చంపేయడం అది కాదు కారణాలు, సామ్రాజ్యవాదే కారణం. సామ్రాజ్యవాద దేశాల మధ్య వలసల కోసం జరిగినటువంటి పోరాటమే ప్రపంచ యుద్ధాలకు దారితీసింది. ఇది మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి, నేను సామ్రాజ్యవాద దశలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి వచ్చాయి. మీ అందరికి తెలుసు బహుళ జాతి కంపెనీలు అని. ఈ మాట బహుళ జాతి కంపెనీలు అనే మాట విన్నవాడు చేతులు ఎత్తారు, విన్నవాడు అంటే ప్రశ్న ఏదో పిచ్చి ప్రశ్న అనిపించవచ్చు. అంటే ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి. బహుళ జాతి కంపెనీలు లక్షణం ఏంటంటే అవి బ్రహ్మాండమైనటువంటి ఆర్ఎండి కలిగి ఉంటాయి. ఆర్ఎండి అంటాం ఏంటి, ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అందులో మీకు అనుమానం అక్కడ ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్ఎండి అంట ఎంఎన్సీలు దగ్గర ఉంటే కొనేస్తారు, వాడు ఎంత ఖరీదైనా కొనేస్తారు, సైంటిస్టులు ముందు పెట్టుకునేస్తారు అమ్ముకుపోయేవాడు. కానీ అదే సమయంలో బహుళ జాతి కంపెనీలు ప్రజల మీద ప్రేమతో పరిశోధనలు చేయాలి.